मॉर्निंग स्टूडेंट्स इवा मन कोई लेसन युक्ति लेसन नेमेंटमा युक्ति युक्ति अंटे मीनिंग उपायम ओके मैं उपायम अने लेसन इकोर चूदामा अनगनगा ऊर्जी काकी निवसिस्तू उ ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో పాము ఉండేది మరి ఈ పాముకి ఆ కాకికి ఏ సంబంధం అసలు వీళ్ళిద్దరికి సంబంధించి ఉపాయం అనే మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళి తెలుసుకుందాం ఓకేనా చెట్టు మీద కాకి ఒకటి గూడు కట్టెను గూటిలోన సంతు కొరకు గుడ్లు పెట్టెను చెట్టు కింద పుట్టలోన పాము ఉన్నది పాము గుడ్లు తినుట కొరకు పొంచి ఉన్నది మేత కొరకు కాకి గూడు విడిచి వెళ్ళెను అయితే ఇలా ఇవి రెండు చెట్టు మీద కాకి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది చెట్టు కింద పాము ఉండేది పుట్టలో పాము ఉండేది అయితే కాకి తన సంతతిని పెంచుకోవడం కోసం గుడ్లు పెట్టింది ఆ గూటిలో చెట్టు కింద ఉన్నటువంటి పాము ఎప్పుడు ఏం ఆలోచిచ్చేదంటే కాకి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తుందా కాకి పెట్టిన ఆ గుడ్లని ఎలా తిందామా అని ఆలోచిస్తూ ఉండేది అయితే కాకి పోక చూచి పాము సంతసించెను సంతసించి చెట్టు నెక్కి గూడు చేరెను గూడు చేరి కాకి గుడ్లు ఆరగించెను మేత మేసి కాకి వచ్చి గూడు చేరెను గుడ్లు లేని గూడు చూచి కుమిలిపోయెను అయితే మరి కాకి ఆ గూటిలోనే ఉండిపోదు కదా తన ఆహారం కోసం వేరే చోటికి వెళ్ళవలసి వస్తుంది సరే కాకి ఆహారం కోసం వెళ్ళడం చూసి పాము చాలా సంతోషపడుతుంది సంతోషపడి నెమ్మదిగా చెట్టు ఎక్కి ఆ గూటిలో ఉన్నటువంటి గుడ్లను తినేసి సాయంకాలానికి కాకి ఇంటికి వచ్చింది అంటే తన గూటికి చేరుకుంది గూటికి చేరుకొని ఆ గూటిలో ఉన్నటువంటి గూడులో గుడ్లు లేకపోవడం చూసి చాలా బాధపడుతుందన్నమాట గుడ్లు తిన్న పాము చంప ఊహ చేసెను ఊహ చేసి ఊహ చేసి యుక్తి పన్నెను రాణిగారు జలకమాడ తోటకేగిరి నగలు తీసి గట్టు నుంచి నీట చొచ్చిరి కాకి నగను నోట పట్టి మింటకెగిరెను అయితే ఇలా ఏం చేస్తుందంటే కాకి అయ్యో ప్రతిసారి ఇలాగేనన్నమాట కాకి గుడ్లు పెట్టడం కాకి ఆహారానికి వెళ్ళినప్పుడు లేదా కాకి లేనప్పుడు పాము ఆ గుడ్డిలో చేరి ఆ గుడ్లను ఆరగించడం మరి కాకికి చాలా కోపం వస్తుండేది ఏంటి ఇలా ప్రతిసారి నేను గుడ్లు పెట్టడం నేనేమో నా పిల్లలు ఇంకా అభివృద్ధి చేసుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నించడం ఈ పాము ప్రతిసారి ఈ గుడ్లను తినేయడం ఇలా ఉంటే ఎలాగా దీనికి ఎలాగైనా సరే ఈ పాముని ఇక్కడి నుంచి తొలగించాలి అసలు పాముని చంపేయాలన్నంత కోపం కాకికి వచ్చింది కానీ ఏం చేస్తుంది కాకి పాముని చంపేస్తుందా అది సాధ్యమేనా కాదు కానీ ఉపాయంతో చేయొచ్చు ఎలాగా బాగా ఆలోచించింది ఆలోచించింది కాకి ఏం చేయాలి ఎలా ఈ పాముని ఇక్కడి నుంచి అడ్డు తొలగించుకోవాలి అని ఆలోచించి పక్కనే ఆ ఊరికి కొంత దూరంలో రాణిగారు తోట ఉందట ఆ తోటలో ఉన్న ఒక చెట్టు మీద వెళ్ళి కూర్చుంది కాసేపటికి రాణిగారు స్నానం కోసమని ఆ చెరువు దగ్గరికి వచ్చారు రాణిగారు ఏం చేశారంటే మరి చెరువులోకి వెళ్ళి స్నానం చేయాలంటే తను వేసుకున్నటువంటి నగలన్నిటినీ తీసి గట్టు మీద పెట్టింది గట్టు మీద పెట్టి రాణిగారు చెరువులోకి దిగారు అది చూసినటువంటి కాకి ఆమె రాణిగారి హారాన్ని ఒకదాన్ని నోట కరుచుకొని పైకి ఎగిరింది రాజభటులు కాకి వెంట పరుగు తీసిరి కాకి నగను పాము పుట్టలోన వేశాను మరి ఇది గమనించిన రాణిగారు ఏం చేశారంటే వెంటనే భటులని
పిలిపించి ఆజ్ఞాపించారు. ఏమని? కాకి నా నగను తీసుకువెళ్తుంది, మీరు వెళ్ళి ఆ నగను తీసుకురండి అని ఆజ్ఞాపించింది. రాజభటులు వెంటనే ఆ కాకిని అనుసరిస్తూ వెళ్ళారు. కాకి రాజభటులు పాము పుట్ట తవ్వసాగిరి. మరి కాకి ఏం చేసిందంటే రాజభటులు చూస్తుండగానే వాళ్ళు ఆ కాకిని అనుసరిస్తున్నారని గమనించి ఆమె అది పట్టుకున్నటువంటి ఆ హారాన్ని నెమ్మదిగా ఆ పుట్టలో వేసేసింది. అయితే రాజభటులు పుట్టలో హారాన్ని వేయడం చూసి ఆ పుట్టను తవ్వడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర గుణపాలు ఉంటాయి కదా, అవి పట్టుకొని ఆ పుట్టని తవ్వడం ప్రారంభించారు. మరి పుట్టలో ఉన్నటువంటి పాము కదలకుండా గమ్ముకుంటుందా వాళ్ళని కరవడానికి ప్రయత్నించింది. బుస్సు బుస్సు మనుచు లేచి పాము కరవబోయెను. కర్ర పూని భటుడు ఒక్క దెబ్బ కొట్టగా పడగ మీద కర్ర తగిలి పాము చచ్చెను. అయితే ఇంతకీ రాజభటులు ఏం చేశారంటే ఇలా పాము కరవడానికి ప్రయత్నించడంతో రాజభటులు వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకొని దాని తల మీద గట్టిగా మోదారు. అది చనిపోయింది. పాము పీడ తొలగ కాకి సంతసించెను. మరి ఈ విధంగా కాకి ఉపాయంతో ఆలోచించి పాము బారి నుండి బయట తన గుడ్లను కాపాడుకుంది. అలాగే భటులు అక్కడ ఉన్నటువంటి రాణిగారి హారాన్ని తీసుకెళ్ళి రాణిగారికి ఇచ్చేశారు. ఇలా కాకి ఉపాయంతో తనకు వచ్చినటువంటి ఆపదను తప్పించుకుంది.